థ్యాంక్ యూ సుధా. వెల్కమ్ బ్యాక్ టు మున్సిపల్ స్పెషల్ డ్రైవ్. నేను భారతి. వచ్చేసి మరో గంట పాటు కొనసాగుతుంది. మున్సిపల్స్కి సంబంధించి అక్రమ కట్టడాల గురించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే మున్సిపల్స్కి సంబంధించి, డ్రైనేజ్కి సంబంధించి కావచ్చు, ఇతరితర ఎటువంటి సమస్య ఉన్నా మీరు అధికారులకు తెలియజేసినా వాళ్ళు పట్టించుకున్నట్టయితే మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. మీ సమస్య ఎప్పటిలోగా పూర్తవుతుంది అనే దాన్ని కూడా హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాము. సో దయచేసి మాకు కాల్ చేసే ముందు మీ సమస్యకు సంబంధించిన అధికారుల నెంబర్ దగ్గర పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ సమస్య గురించి మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోత్ నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. హలో మేడం, నా పేరు శివారెడ్డి మేడం. మేము చేయంకుర్తి నుంచి మున్సిపాలిటీ నుంచి పనిచేస్తున్నాం మేడం. చెప్పండి సార్. ఇప్పుడు మేము ఎల్ఆర్ఎస్ కింద ఇప్పుడు ప్లాట్ లేఅవుట్ కింద పెట్టాం మేడం. ఓకే. పెడితే అది మీరు గతంలో రెండు సార్లు అప్రూవల్ లేఅవుట్ అండి. అప్రూవల్ కాదు మేడం, అప్రూవల్ కి ఎల్ఆర్ఎస్ కింద అప్రూవల్ వాళ్ళు విజయవాడ పంపించారు మేడం. ఓకే. అది లాక్డౌన్ సడలించాలి బట్టి ఇది వస్తానే ఉంది మేడం. కొన్నాళ్ళేమో వర్షాలు అన్నారు, కొన్నాళ్ళేమో ఇదిగో వస్తానే ఉంది మేడం రెండు మూడు నెలలు బట్టి. కానీ అట్లా ఇదిగో వస్తా అదిగో వస్తా అంటున్నారు మేడం. ఓకే. ఎన్ని డేస్ అవుతుందండి ఇది ప్రాబ్లం మీకు ఫేస్ చేస్తూ? మీరు గతంలో రెండు సార్లు ఫోన్ చేశాం మేడం టౌన్ ప్లానింగ్ అధికారికి. ఓకే. ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది. టౌన్ ప్లానింగ్ అధికారి నెంబర్ ఉంది, తర్వాత మంగళగిరి ఆఫీస్ నెంబర్ కూడా ఉంది మేడం. ఒకసారి మీరు మాట్లాడతారు. టౌన్ ప్లానింగ్ నెంబర్ ఇవ్వండి. టౌన్ ప్లానింగ్ 800 మేడం. సార్ మీ పేరు? నా పేరు శివారెడ్డి మేడం, చేమకుర్తి. శివారెడ్డి. అవును మేడం. ఏ జిల్లా అండి? ప్రకాశం జిల్లా మేడం. ప్రకాశం జిల్లా. ఓకే అండి. ఏ వార్డ్ అండి ఇది? ఏ మేడం? ఎన్నో వార్డ్ ఇది? ఇది 17వ వార్డ్ మేడం, మున్సిపాలిటీది. చేమకుర్తి అంటే తెలుసు వాళ్ళకి నేను. ఓకే. నేను గత మూడు నెలల పాటు తిరుగుతానే ఉండా. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నెంబర్ ఇవ్వండి. టౌన్ 800 మేడం. 800 855. ఓకే. 9285 మేడం. మేడం చెప్పండి. నేను ఈరోజు టౌన్ ప్లానింగ్ అధికారిని కలిశాను. ఏమన్నారు? కలిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే మంగళగిరి ఆఫీస్ ఫోన్ చేసి మాట్లాడండి. ఎందుకు అంటే రీజన్ ఏం చెప్పారు? ఎందుకని చెప్పారు అంటే లే అక్కడ నుంచి రావాలంట మేడం అప్రూవల్. ఓకే. మరి మీరు అక్కడికి వెళ్ళారా? మంగళగిరి ప్రకాశం జిల్లా మేడం, మంగళగిరి కదా. లేఅవుట్ అప్రూవల్ కి పంపించారంట వాళ్ళు. అచ్చా. ఓకే. మీ పేరు ఏంటండి? సాంబశివరావు మేడం. సాంబశివరావు. ప్లానింగ్ ఆఫీసర్ పేరు. శివరెడ్డి గారు మీ నెంబర్ చెప్పండి. 9989. ఓకే. 37. 8463 మేడం. లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు ఏమన్నారండి? మాట్లాడినప్పుడు అదే మేము రాంగ్ చేస్తాము అన్నారు మన వాళ్ళు. తర్వాత మా అక్కడ హైదరాబాద్ మా మంగళగిరి నెంబర్ ఇవ్వండి, మేము మాట్లాడతా ఉన్నారు. ఓకే. ఆయన నాకు మెసేజ్ పెడతా అన్నట్టు పెట్టలేదు. ఈ రోజు నేనే పోయి తీసుకుని వచ్చాను మేడం. అది 15 రోజులు అవుతుంది. ఓకే. మంగళగిరి ఆఫీస్ నెంబర్ కూడా ఉంది. 800 855 9285. అవును మేడం. ఓకే. ఒక గంట క్రితం కలిసాం మేడం. నమస్తే సాంబశివరావు గారు. హలో. హలో సార్. నమస్తే అండి. మేము సివిఐ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం, మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ నుంచి. నమస్తే, చెప్పండి సార్. శ్రీనివాస్ రెడ్డి అనే ఒక అతను గురించి మీతో మాట్లాడదామని, శివారెడ్డి అనే ఒక పర్సన్ గురించి మీతో మాట్లాడదామని కాల్ చేశాం సార్. శివారెడ్డి గారు మీ ప్రాబ్లం ఏంటో సార్ కి చెప్పండి. ఏంటండి? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మా వల్ల కాదు, మీరే మాట్లాడుకోండి అంటున్నారు మేడం. ఒకసారి మళ్ళీ చెప్పండి. అదే సార్ సార్కి చెప్పే ఎంత ఇప్పుడు ఎంత ఎన్ని రోజులు చుట్టూ తిరిగాం సార్ మేడం మేము ఆఫీసు చుట్టూ. మీ ప్రాబ్లం ఏంటనే చెప్పండి సార్ ఫస్ట్. మీ ప్రాబ్లం ఏంటనే సార్కి చెప్పండి. అదే ఎలా ప్రాబ్లమే ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేయడానికి మా అడిగాం. ఇప్పుడు నేను మున్సిపాలిటీ ట్యాక్స్ కడతా అన్నాను, దానివల్ల మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. దానికి పర్మిషన్ ఇవ్వడానికి ఏంది మేడం? సార్ లైన్ లో ఉన్నారా సాంబశివరావు గారు? చెప్పండి సార్. అది సార్ వాళ్ళది ప్రాబ్లం, ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా సార్ట్ అవుట్ అవ్వట్లేదు అని చెప్పేసి. స్కీమ్ ఉంది మేడం, అట్లా ట్యాక్స్ కట్టినా ఇవ్వడానికి లేదు. అది ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో అవుతేనే ఇస్తాం ప్లాన్. సో ఇప్పుడు వర్క్ అనేది అవ్వదు అని చెప్తున్నారా?
ఏమండి ఇప్పుడు తంది కాదు అని చెప్పేస్తున్నారా? ఓకే అబద్ధం అని చెప్తున్నారా? ఇచ్చాం మేడం అతనికి మాట్లాడమని. ఏంటండి? హెడ్ ఆఫీస్ లో మాట్లాడుతా అన్నాడు. వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చాము ఆల్రెడీ. ఎల్ఆర్ఎస్ ఇన్ ప్రిన్సిపల్ లేవట్ కోసం పంపాము. అది అంటే చాలా రోజులుగా తిరుగుతున్నాను అని చెప్తున్నారు కదా సార్? ఉందండి అతనికి. శివారెడ్డి గారు ఎప్పటి నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి? ఇప్పుడు లాక్ డౌన్ సడలించి కాబట్టి మేడం. ఓకే, అంటే మూడు నెలల పాటు సార్ ఇది ఎన్ని రోజులుగా అంటే సార్ట్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్? సాంబశివరావు గారు అదే మేడం వెయిట్ చేయాలండి. ఒక నాలుగు రోజులు వెయిట్ చేస్తే అక్కడ నుంచి రాగానే ఇస్తామని చెప్పాము ఆల్రెడీ. ఓకే, శివారెడ్డి గారు మరి 4 డేస్ లో కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు కదా మేడం? ఒక్క నిమిషం మేడం, చెప్తాను మేడం. ఇప్పుడు 4 నెలలు బట్టి అదే లాక్డౌన్. వీళ్ళు ఫోన్ చేసి కనుక్కోరు అక్కడ హెడ్ ఆఫీస్ నుంచి. ఇప్పుడు అట్లా వీళ్ళు ఫోన్ చేసి కనుక ఇప్పుడు మనం ప్రపోజల్ పెట్టింది. అడగండి సార్, అడగండి. మరి మీరు తిరిగి వాళ్ళు చెప్తున్నాయి కదా, అడగండి సార్, అడగండి. ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి సార్ని అడుగుతున్నా మేడం. ఇప్పుడు మీ ద్వారా సార్ని అడుగుతున్నా. ఇప్పుడు మనం ప్రపోజల్ పెట్టిన తర్వాత ఆ ప్రపోజల్ ఎంత మట్టుకు వచ్చిందో దాని గురించి ఏందని కనుక్కోవాలి. ఇంత మట్టి కనుక్కోండి, 3 నెలల బట్టి వస్తుంది రాంగల్ని ఇస్తాం, వస్తుంది రాంగల్ అంటే ఈ లోపు ఎల్ఆర్ఎస్ గడువు అయిపోద్ది. మేము ఇల్లు కట్టుకోవాలని ఎట్లా మేడం? ఏదైనా ఇది పెట్టుకొని బ్యాంక్ లోన్ తీసుకొని పెట్టుకోవాలనుకుంటాం మేము. మా తాపత్ర మాదే. ఇప్పుడు 3 నెలల బట్టి లాక్డౌన్ అయింది, 3 నెలలు అవుతుంది. 3 నెలల బట్టి వచ్చేకాడే ఉంది మేడం. ఈ లోపు నిన్నగా మొన్న పెట్టి వచ్చినాయి మాక్సిమం 15 రోజులు. లేదు లేదు, అలానే కాదు. కోవిడ్ వల్ల చాలా మంది కూడా వాళ్ళ విధుల్లోకి వెళ్ళలేకపోయారు కూడా. దాని కూడా ఒక ప్రాబ్లం అని చెప్పాలి, ఎందుకంటే మీరు కోవిడ్ లోనే అన్నారు కాబట్టి. సాంబశివరావు గారు, హలో. చెప్పండి మేడం. సార్ ఇది 4 డేస్ అన్నారు, 4 డేస్ లో కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా సార్? మేడం 4 డేస్ అంటే అక్కడ నుంచి రావాలి మేడం వాళ్ళతో. అంటే అది అక్కడ నుంచి రావడానికి మ్యాక్స్ ఎన్ని డేస్ పడుతుంది అంటారు? అది నేను ఎలా చెబుతాను మేడం వాళ్ళు? నార్మల్ గా సార్ సార్ లేదు, శివారెడ్డి గారిదని కాదు. మామూలుగా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు వెళ్ళి కనుక్కోమనండి మేడం. నేనేం చెప్పాలి వాళ్ళు ఎప్పుడు పంపుతారు అనేది? అంటే మామూలుగా ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుద్ది అని కూడా మీరు చెప్పలేరా? ఫోన్ చేశాము, చేస్తే ఇదిగో పంపుతున్నాం అంటున్నారు, పంపట్లేదు. నేనేం చేయాలి దాన్ని? కాదు కాదండి సార్ సార్ ఒక్క నిమిషం సార్. నార్మల్ గా ఇలా పంపించినప్పుడు ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది అని అడుగుతున్నాను. మీ రూల్స్ ప్రకారం అంటే నాకు తెలియదు కదా మేడం. వాళ్ళు కూడా అక్కడ కరోనా వచ్చి స్టాఫ్ కూడా రావట్లేదు సరిగా. వచ్చిన వాళ్ళ చేత వర్క్ చేపిస్తున్నారు, మరి వాళ్ళు పంపుతాం అంటున్నారు. నేను కూడా ఫోన్ చేసి కనుక్కుంటానే ఉన్నా, ఫాలో అప్ చేస్తూనే ఉన్నా. ఓకే సార్, మీరు చెప్పేదంతా బానే ఉంది. కాకపోతే నేను ఇప్పుడు ప్రెసెంట్ టైం అని అడగట్లేదు. నార్మల్ గా ఇట్లాంటి కేసెస్ ఏమన్నా వచ్చినప్పుడు ఎన్ని డేస్ లో సార్ట్ అవుట్ అవుద్ది అని అడుగుతున్నాను. మాకు ఇటువంటి కేసు అయితే ఇంతవరకు రాలేదు మేడం. ఒక్కటి కూడా రాలేదు? ఒక్కటి కూడా రాలేదు. ఓకే, ఈయన కొన్నదే అనాథ లేఅవుట్ లో ప్లాట్ కొన్నాడు. ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ జీవో నెంబర్ 10 ద్వారా ఎల్ఆర్ఎస్ లేఅవుట్ లో ప్లాట్లు రిక్రేజ్ చేసుకోవడానికి స్కీమ్ ఇచ్చింది. అందులో రిక్రేజ్ అయితే గానీ ప్లాన్ ఆల్రెడీ దొంగతనంగా కొనలేదు. దొంగతనంగా కాదు, అనాది ప్లాట్ గా అందరూ కొనుక్కుంటున్నారు. వీళ్ళు పర్మిషన్ ఇప్పుడు ఒక మున్సిపాలిటీ పరిధిలో ఉండే ఒక అపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చేప్పుడు మాక్సిమం 30 అడుగులు రోడ్డు ఉండాలి. వీళ్ళు 15 అడుగులకి 18 అడుగులకి అపార్ట్మెంట్ ఇచ్చారు. అవి కనపడవు వీళ్ళకి. నేను కొన్నది అనాది లేట్ అవుట్ వీళ్ళు లేట్ అవుట్ కి ఇవ్వాలి కదా, వచ్చే బాధ్యతలకు ఉందా కదా మేడం? మీ ద్వారా మేము అడుగుతున్నాం. ఇప్పుడు మాక్సిమం రావాలి కదా, ఎన్ని రోజులు పడుతుంది? మేము డబ్బులు పెట్టి కొందే కదా అది అనాది రేటే. దానికి ఎల్ఆర్ఎస్ కట్టుకోండి, ఫీజు చెల్లిస్తాము. దానివల్ల మున్సిపాలిటీకి ఆదాయం వస్తాయి. అది కాకుండా నీవు ఎప్పటి నుంచో 3 నెలలు బట్టి వస్తానే ఉంది, ఎప్పుడు వస్తా చెప్పలేంటే ఏ సమాధానం మేడం? ఒక ఆఫీసర్ 3 నెలల నుంచి తిరుగుతున్నాను చెప్తున్నాడు కదా సార్ తను. సాంబశివరావు గారు మేడం చెప్పండి. 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాను అని చెప్తున్నారు కదా. 3 నెలల నుంచి ఏం తిరగట్లేదు మేడం. ఈ మధ్య వచ్చాడు ఆయన, చెప్పాను ఆల్రెడీ సార్, మీరు ఎల్ఆర్ఎస్ లేవుడికి పంపాము. శివారెడ్డి గారు 3 నెలలు తిరగట్లేదు అని చెప్తున్నారు కదా. 2 రోజులకోసారి వచ్చి తిరిగిపోతే నేనేం చేయాలి చెప్పండి? 3 నెలలు బట్టి అంటే మీరే 3 సార్లు పోయింది, 3వ సారి మేడం ఫోన్ చేసి నెలకోసారి మీరే ఫోన్ చేస్తున్నారు. కాబట్టి డేటా తీయండి, ఎప్పుడు ఫోన్ చేసింది, ఏమో ఉంటాయి సార్. మీరైతే ఇప్పుడు ఒక నిమిషం సాంబశివరావు గారు, ఆల్రెడీ పంపానని చెబుతున్నాను సార్. ఒక నిమిషం, నా చేతిలో లేదు కదా సార్. తినండి, రేపు వెళ్ళమంటారా? ఫాలో అప్ చేయాలి కదా. ఫాలో అప్ చేస్తానే ఉన్నాం కదండి, మాట్లాడుతూనే ఉన్నాం ఇప్పుడు వాళ్ళతో. ఏమంటున్నారు? రావట్లేదు, ఏం చేయాలి? కాదు సార్, ఇది 1 రోజు 2 రోజులు 2 వారాలకి సంబంధించింది కాదు సార్. ఎన్నో నెలల నుంచి తిరుగుతున్నాను అని చెప్తున్నారు కదా. పెట్టారు ఇదే, ఎందుకు అయిపోయింది?
నాకేం తెలుసండి, నేను చేసేవాడిని నేను కాదు కదా సార్. మీరు పంపించిన ఫైల్ గురించి మీరు ఫాలో అప్ చేయాలి కదా సార్, అది తను అడుగుతున్నారు సార్. రేపు ఒకసారి వెళ్ళమంటారా మరి? చేస్తూనే ఉన్నాను మేడం. ఓకే ఓకే సార్, మరి రేపు ఒకసారి వెళ్ళి రమ్మంటారా? మాట్లాడుతూనే ఉన్నా, ఆయనకు కూడా నెంబర్ ఇచ్చాను, ఏమైనా ఉంటే మాట్లాడుకోండి సార్ అని. సార్ యాక్చువల్ గా ఒక కామన్ పీపుల్ కాల్ చేస్తే అంత కాన్సన్ట్రేట్ గా చేసే వాళ్ళు ఉండరు సార్. వాళ్ళ అధికారులు కాల్ చేస్తేనే రెస్పాండ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే తన బాధ ఏంటంటే మీరు అడిగితే తొందరగా తన వర్క్ అనేది సార్ట్ అవుట్ అవుద్ది అని అంటున్నారు. నేనేం చేయాలి చెప్పండి, ఆల్రెడీ అడుగుతూనే ఉన్నా వాళ్ళని. ఓకే, మీరు ఎన్ని రోజులు అడుగుతున్నారు సార్? ఏమండి మీరు ఎన్ని రోజులుగా అడుగుతున్నారు? మేము పంపి కూడా 10 డేస్ అయింది మేడం. ఈ లోపు రెండు సార్లు ఫోన్ చేశాను నేను. రేపు ఒకసారి ఈయనని వెళ్ళి రమ్మంటారు ఆఫీస్ కి? వెళ్ళమనండి, ఇబ్బంది ఏం లేదు, అక్కడికి వెళ్ళి కనుక్కో. శివారెడ్డి గారు. మేడం మాది సేమ్ ప్రకాశం జిల్లా మేడం, అది విజయవాడ మేడం, కృష్ణా జిల్లా మేడం ఆఫీస్. కొద్దిగా ఒకసారి ఇప్పుడు నెంబర్ ఇస్తాను, ఒకసారి మీ లైన్ వెళ్ళి మాట్లాడండి వాళ్ళతో, డేట్ సరిపోతే. శివారెడ్డి గారు, సాంబశివరావు గారు, సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్ మాతో జాయిన్ అయినందుకు. శివారెడ్డి గారు, మీ వర్క్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం అధికారులను మీట్ అవ్వాలి. మీ వర్క్ ఏంటనేది మీరు అడగాలి. ఆయన కూడా చెప్తున్నారు నేను ఛాన్సల్ కాల్ చేశాను అని కూడా. మీరు ఒక్కసారి మీ వర్క్ మీద కలవండి, లేదంటే మీకు నెంబర్ ఇచ్చారు అని అంటున్నారు, ఆ నెంబర్ తో మీరు ఒకసారి మాట్లాడండి. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్, ఒక 5 డేస్ లో, వితిన్ 5 డేస్ లో మీ దగ్గర ఎటువంటి రెస్పాన్స్ రానట్టయితే మళ్ళీ నెంబర్ మాకు ఇవ్వండి, మేము కాల్ చేస్తాం. ఓకేనా? బికాస్ ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు అంటారు మా దగ్గర కూడా రాలేదండి అని అంటారు. హలో, మీరే కాల్ చేసి మీ ద్వారా మాట్లాడండి మేడం. సార్ మీరు ఒకసారి వెళ్ళి కలిసేసి వస్తే మీకే అంత లాంగ్ అవుతుందని మీ వర్క్ మీద మీరే చెప్తే వాళ్ళు ఎలా రెస్పాన్స్ అవుతారండి? ఎలా రెస్పాండ్ అవుతారంటారు? సార్ ఒక్క నిమిషం, అదే మీరు అదే కదా, మీకు అదే తొందరగా ఉంది కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి కలిసేసి రండి. కలిసి వచ్చిన తర్వాత కూడా వాటి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే మేము మాట్లాడతాం. ఓకేనా? సరే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. దయచేసి మీకు ఏ అధికారులతో సమస్య ఎదురైందో అధికారుల నెంబర్ కూడా దగ్గర పెట్టుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అండ్ అలాగే మీ సమస్య గురించి మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. అండ్ అలాగే మీకు ఒక సమస్య ఎదురైనప్పుడు ఖచ్చితంగా అధికారులను కలవండి, ఎందుకంటే ఎన్నో సమస్యలతో వాళ్ళు ప్రతిరోజు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ సమస్య ఏంటి అనేది కూడా ఒకసారి ఊహ కూడా రాకపోవచ్చు. సో మీ ప్రజెంటేషన్ అనేది అక్కడ ఉంటే మీ వర్క్ అనేది వాళ్ళకి గుర్తుకొచ్చి వాళ్ళు మేబీ సార్ట్ అవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీ వర్క్ గురించి ఫస్ట్ వాళ్ళకి చెప్పిన తర్వాత మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. అప్పటికే మీ సమస్య పరిష్కారం కానట్టయితే మేము మాట్లాడించి మీ సమస్య ఏంటి అనేది పరిష్కారం దిశగా మీతో పాటు మేము ఉంటాము. సో దయచేసి మాకు కాల్ చేసే ముందు ఖచ్చితంగా డీటెయిల్స్ అనేది పెట్టుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. మాకు కాల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? ఇంకు ముందు నేను కంప్లైంట్ ఇచ్చింటే మేడం, ఆటో డబుల్ బెడ్రూమ్ కమిషనర్ తో కలిసామని. ఇంకు ముందు కంప్లైంట్ ఇచ్చింటే మీరు ఏం చెప్తున్నారు, కమిషనర్ ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడమన్నారు. కమిషనర్ కు ఫోన్ నెంబర్ ఇస్తే కూడా మీరు మాట్లాడినారు, ఆయన పంపించమంటే నేను పోతే కూడా ఆ కమిషనర్ ఏం మాట్లాడలేదు మేడం. మీరు మిమ్మల్ని ఎప్పుడు వెళ్ళమన్నారండి? మిమ్మల్ని వెళ్ళమని చెప్పారా కమిషనర్ దగ్గరికి? వెళ్ళమని చెప్పండి, మీ సారి చెప్పండి. ఎప్పుడు? ఇంతకు ముందు అంటే ఎప్పుడు? ఏ రోజు? ఓకే, మరి మీరు వెళ్ళారా కమిషనర్ గారిని కలిసారా? కలిసి కమిషన్ కూడా ఏం పట్టించుకోలేదు మేడం. ఆ డబుల్ బెడ్రూమ్ డబ్బులు కోసము, ఇల్లు కోసము అడుగుతామంటే ఫోన్ లో మాట్లాడమో, పంపండి మాట్లాడతామన్నాను. నేను పోతే ఏమి చోళ వేసుకోలేదు మేడం. ఓకే, అసలు ఒకసారి మళ్ళీ మీ ప్రాబ్లం ఏంటని చెప్తారండి? అదే మేడం, డబుల్ బెడ్రూమ్ కి డబ్బులు కట్టినాము మేము, అది వస్తుందా రాదా అది కలిసేదానికి ఫోన్ చేస్తే మీ ద్వారా పోయింటే అది ఏం పట్టించుకోలేదు. కోర్టులో కేసు ఉందా అండి? కోర్టులో కేసు ఉందా? ఇది కోర్టులో ఏం కేసు కాదు మేడం, అది ఓకే, అది దానికి అది వస్తుందా రాదా అని మాకు తెలుసు. హైకోర్టులో ఉంది అని అన్నారు కదండి. హైకోర్టులో ఉంది అంటే కానీ ఈయన ఏమంటున్నాడు, ఏమి పట్టించుకోవడమే లేదు మేడం. అది సార్ కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి మేము మాట్లాడకూడదు? లేదు మేడం, కొద్దిగా మీరు మున్సిపాలిటీ అనేది జఫరుద్దీన్ గారు, ఇది ఏ మున్సిపాలిటీకి వస్తుంది? గుంటకల్ అనుపూర్తి. ఓకే జఫర్ గారు, మీ ఫోన్ నెంబర్ సార్ మాట్లాడండి మేడం. జఫర్ గారు, నమస్తే. జఫర్ గారు నమస్తే.
మీరు పొమ్మంటే ఆఫీస్ లో పోతే కూడా ఆయన ఏం చూడలేసుకోలేదు మమ్మల్ని. జాఫర్ గారు చెప్పండి మేడం. చెప్పండి సార్. ఈ గుంతకల్లు మున్సిపాలిటీకి మంజూరైన అన్ని డబుల్ బెడ్రూమ్లు అన్ని రద్దయిపోయినాయి. వేరే చోట్ల ఓకే కానీ మీ గుంతకల్లుకు మాత్రం రద్దయిపోయినాయి. చెప్పండి చెప్పండి సార్. మీ గుంతకల్లు అదే చెప్తున్నాం, గుంతకల్లు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని కూడా రద్దయిపోయినాయి, అన్ని రకాల ఇల్లు రద్దయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ప్లాట్లు ఇస్తారట, ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది గవర్నమెంట్ అనేది మీ గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ చెప్తా ఉన్నారు. కనుక అనంతపురం ఇతర మున్సిపాలిటీలు ఏమో కానీ గుంతకల్లు మాత్రం మొత్తం రద్దయినాయండి. జాఫర్ గారు ఎందుకు మొత్తం కంప్లీట్ కాలేదట, చాలా చోట్ల కంప్లీట్ అయినాయి, ఇక్కడ మాత్రం సగం వరకే కంప్లీట్ అయినాయట. మొత్తం కంప్లీట్ చేయాలంటే చాలా ఇబ్బంది, అందుకని మొత్తం రద్దు చేస్తున్నామని చెప్పారు. గవర్నమెంట్ కూడా మొత్తం డబ్బులు వాపసి ఇస్తారు. అది డేట్ మనం చెప్పలేము కానీ ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా చాలా మంది ఇద్దరు ఇంతకుముందు పాప ఎమ్మెల్యే చేసినా లేట్ చేస్తున్నారు, ఏమీ కూడా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే నంబర్ ఉందా మాట్లాడదాం, ఎందుకు రద్దు చేశారని అడుగుదాం. ఎమ్మెల్యే నంబర్ లేదు మేడం, ఆయన ఎమ్మెల్యే కూర్చున్న ఎమ్మెల్యే నంబర్ లేదు సార్. ఓకే, అయితే మీ మున్సిపల్ కమిషనర్ మాత్రం చెప్పిన మాట ఇది. ఓకేనా జాఫర్ గారు, డబ్బు తీసుకున్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు ఆయన. ఓకే, అది ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది మాత్రం మీరు ఒకసారి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి క్లారిటీ తెచ్చుకోండి. ఇంటికి మాత్రం గుంటకల్ నియోజకవర్గం అన్యాయం చేస్తారు. ఓకేనా జాఫర్ గారు, జాఫర్ గారు ఏమనుకోవద్దు, ఇంకో కాలర్కి వెళ్ళాలి మేము, ఇంకో కాలర్ తో మాట్లాడాలి ఏమనుకోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ అండి, నమస్తే. హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. లైన్ లో ఉన్నారా? హలో, లైన్ లో ఉన్నారా సార్ మీరు? హలో, నమస్కారం మేడం. రామస్వామి గారు మాట్లాడండి, చెప్పండి రామస్వామి గారు. హలో సార్, మీరు మాట్లాడేది వినిపిస్తుంది, మాట్లాడండి సార్. సార్, మాది వనపర్తి జిల్లా పెద్దేరు మున్సిపాలిటీలో రెండు ప్లాట్ తీసుకున్నాం సార్. ఓకే, అయితే దాంట్లో ఈ మున్సిపాలిటీ నీళ్లు మొత్తం డ్రైనేజ్ నుంచి మొత్తం ప్లాట్ లో వస్తున్నాయి సార్. ఓకే, అయితే వాళ్ళను మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే ఇట్లా సంగతి మొరం కొట్టుకొని ఏదో షెడ్ వేసుకోవాలి, ఇది పెట్టుకోండి సార్, ఇది కొంచెం నీళ్ళు ఎక్కడన్నా ముప్పై ఎంఆర్తో చూడండి అంటే మీరే ఎక్కడన్నా పక్కకు మలుపుకోండి, మేము మలిపేది కాదు అని అంటారు సార్. కాదండి, ఇప్పుడు దాంట్లో మీరు ఏదైనా నివాసం ఉంటున్నారా, పశువుల కొట్టం లాంటిది ఏమైనా ఉందా, ఏంటి అసలు ప్రాబ్లం రామస్వామి గారు? ప్రస్తుతం ఫ్లాట్ లో మీ ఫ్లాట్ ఓపెన్ ఫ్లాటా లేకుండా దాంట్లో నివాసం ఉంటున్నారా సార్? మీరు టీవీలో చూస్తూ మాట్లాడుతున్నారా రామస్వామి గారు? హలో, అవునా, వెరీ గుడ్, టీవీ ఆఫ్ చేయండి సార్, ఒక్కసారి టీవీని మొత్తం మ్యూట్ అన్న చేయండి, ఆఫ్ అన్న చేయండి. రామస్వామి గారు ఒక మాట, మీరు టీవీని మొత్తం స్విచ్ ఆఫ్ చేయండి, మాట్లాడదాం. లేట్ చేయద్దు, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు రామస్వామి గారు, టీవీ స్విచ్ ఆఫ్ చేయండి ఫాస్ట్ గా. చేశారా? మీ మున్సిపల్ కమిషనర్ నంబర్ ఉందా? మీ మున్సిపల్ కమిషనర్ నంబర్ ఇవ్వండి రామస్వామి గారు, ఒకసారి వినండి. మీ మున్సిపల్ కమిషనర్ నంబర్ ఇవ్వండి, చెప్పండి. మున్సిపల్ కమిషనర్ గారు నెంబర్ ఉందా అని అడుగుతున్నారు. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, లేట్ చేయద్దు. 9 8 6 9 8 6 0 2 0 2 6 2 6. ఏం పేరు? కర్యస్వామి సార్. కర్యస్వామి సార్, కర్యస్వామి వైస్ చైర్మన్ సార్. చైర్మన్ లేదు, వైస్ చైర్మన్ ఉంది. 9 8 6 6 0 2 0 2 6 అంతేనా? అవును సార్. రామస్వామి గారు, టీవీని స్విచ్ ఆఫ్ చేయొచ్చు కదా సార్, ఎందుకు మీరంత పట్టు? టీవీని స్విచ్ ఆఫ్ చేయండి, వైస్ చైర్మన్ గారు వస్తే ఇబ్బంది అవుతుంది. స్విచ్ ఆఫ్ చేయండి ఫాస్ట్ గా, త్వరగా చేయండి. మళ్ళీ మీ యూట్యూబ్ లోకి వెళ్ళి చూస్తే మీకు మీరు మాట్లాడినంతా కనపడుతుంది మనకు. ఓకేనా? చేశారండి? చేశాను సార్. ఏ వార్డు సార్? మీది ఎన్న వార్డు? ఇప్పుడు 4వ వార్డు సార్, అది పెద్ద గొల్ల ఎంచర్ అని ఉంటది, ప్లాట్లు 29 30 ప్లాట్ సార్, రెండు ప్లాట్లు.
ఓకే, ఏం వేయించారండి అది? అది పెద్ద గొల్ల ఎంచారంటారు సార్. పెద్ద గొల్ల, పెద్ద గొల్ల ఎంచారు, సంత బజార్ కు దగ్గరలో ఉంటారు సార్. ఓకే, ఏమైంది? కలుస్తుందా వైస్ చైర్మన్? నంబర్ 9800-6-0-2-0-2-6-2-6. కలుస్తుందా? 9800-6-0-2-0-2-6-2-6. మీ వెంచర్ కి రామస్వామి గారు సార్? అమ్మా ఇది రాంగ్ నెంబర్ అని వస్తుందండి. కరెక్ట్ నెంబర్ తీసుకుని కాల్ చేయండి రామస్వామి గారు. 9800-6-0-2-0-2-6. రాంగ్ అని వస్తుందండి, కనుక్కొని కాల్ చేయండి. కరెక్ట్ నెంబర్ కాదండి, వేరే వాళ్ళు ఎవరు లిఫ్ట్ చేస్తున్నారంట, కరెక్ట్ నెంబర్ కనుక్కొని కాల్ చేయండి. థ్యాంక్ యూ. దయచేసి మీకు ఎటువంటి సమస్య ఉన్న అధికల నెంబర్ అనేది కరెక్ట్ గా కాదు అవును అని తెలిసి అంటే ఒకసారి చూసుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లో వాళ్ళతో మాట్లాడిస్తాం కాబట్టి. సో నెంబర్ కరెక్ట్ అంటే టైం వేస్ట్ చేయకుండా కరెక్ట్ నెంబర్స్ తీసుకొని కాల్ చేసినట్టయితే ఖచ్చితంగా మీ సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. నమస్తే వెంకటేష్ గారు. కామారెడ్డి జిల్లా మేడం. అవునండి, చెప్పండి సార్. మాది సర్వే నంబర్ 625. నా పేరు మీద ఈ అచ్చిందా లేదా తెలవట్లేదు. మార్నింగ్ పొలమా, ఇంటి స్థలమా? పొలం సార్. రేపు మార్నింగ్ చేయండి సార్, 8-9. రేపు మార్నింగ్ చేయాలా? 8 గంటల నుంచి 9 గంటల లోపు చేయండి ఇదే నెంబర్ కి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో, రెవెన్యూకి సంబంధించింది అయితే మార్నింగ్ 8-9 కాల్ చేసే ప్రయత్నం చేయండి. మున్సిపల్స్కి సంబంధించి అయితే 2 గంటల నుంచి 3 గంటల వరకు స్పెషల్ రైడ్ కొనసాగుతూ ఉంటుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా స్క్రీన్ పని స్క్రోత్ నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. దయచేసి ఎవరైనా సరే మాకు కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మ్యూంట్లో పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ సమస్య ఏంటి అనేది మాకు అర్థం కాదు. అండ్ అలాగే అధికారులను లైన్లోకి తీసుకున్నప్పుడు మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టయితే వాళ్ళు కూడా డిస్టర్బెంట్గా ఫీల్ అయ్యి కాల్ కట్ చేసే అవకాశం ఉంటుంది. సో దయచేసి మాకు కాల్ చేసే ముందు అయితే టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా ఇంట్లో పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే సిద్ధు గారు. నమస్తే మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం ఇప్పుడు మాకు ఇక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్ గెలిచారు కానీ రోడ్లు కానీ ఇక్కడ పట్టించుకున్న వాళ్ళు కానీ వివిధ లైట్లు కానీ ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎక్కడ? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మేడం. ఏంటండి? ఆంధ్రప్రదేశ్ లో ఏ మున్సిపాలిటీ? ఇది లింగ సముద్రం మున్సిపాలిటీ సార్. లింగ సముద్రం మున్సిపాలిటీ? అవునండి. మీది ఎన్న వార్డు అండి? ఇది నా 1వ వార్డు అండి. ఇది పంచాయతీ కదా సార్, మున్సిపాలిటీ కాదు కదా? చెప్పండి సార్. పంచాయతీ కదా, మున్సిపాలిటీ కాదు. పంచాయతీ ఇది 2వది అండి. అదేనండి సార్, ఇది మున్సిపాలిటీకి సంబంధించిందండి. ప్లీజ్ అండి, ఏమనుకోవద్దు. ఓకేనా, మున్సిపల్ సమస్యల మీద మాట్లాడుతా ఉన్నాం, ఏమనుకోవద్దు. సారీ. హలో హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో మేడం. చెప్పండి సార్, వినిపిస్తుంది. చెప్పే ముందు టీవీ ఆఫ్ చేయండి సార్. ఏంటండి? పర్వాలేదు సార్, చెప్పండి. ఏపీ అయినా తెలంగాణ అయినా చెప్పొచ్చు. సార్ టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి సార్, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. వినిపిస్తుందండి. ఏంటండి? అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ఏ మున్సిపాలిటీ మీది? మాది శ్రీశైలం. శ్రీశైలం మున్సిపాలిటీయా? శ్రీశైలం నియోజకవర్గం. మాది నియోజకవర్గం. మరి ఒకసారి మీ ఎమ్మెల్యే అడగచ్చు కదా, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు ఎమ్మెల్యే మీ వైపు వస్తూనే ఉంటారు? రోజు అటే తిరుగుతారు కదండి. శిల్పా చక్రపాణి రెడ్డినా మీ ఎమ్మెల్యే? మరి ఇంకేమి, ఎప్పుడు తిరుగుతూ ఉంటారు? ఓకే, అలాగే సార్. మీ పేరేంటి సార్? మీ పేరేంటి సార్? మీ పేరు? హలో, మీ పేరేంటి సార్? హలో సార్, మీ పేరు చెప్తారా? పాషా. పాషా గారు, ఇది పాషా గారు, మేము తీసుకెళ్తామండి గవర్నమెంట్ దృష్టికి. ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పారు కదా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిపోయింది, మేము తీసుకెళ్తాం. ఓకేనా? రైట్ అండి, నమస్తే. థ్యాంక్ యూ అండి. హలో.
హలో హలో సార్ మేడం చెప్పండి సార్ బాబు గారు మాది గుంటూరు సార్ 47 డివిజన్ ఓకే 47 డివిజన్ లో సంపానగర్ సార్ సంపానగర్ 0 లైన్ రైట్ సార్ ఏంటండి ప్రాబ్లం అక్కడ వాటర్ ట్యాంక్ వెనక సంపానగర్ సార్ ఓకే ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే మాకు మా లైన్ లో కాలువ లేదు సార్ మురికి కాలువ లేదు వర్షం పడితే మురుగు నీరు అంతా అక్కడ ఆగిపోతుంది అక్కడ ఒక చర్చి ఉంది ఆ చర్చి లోకి వాటర్ వస్తున్నాయి సార్ చాలా ఇన్ఫార్మ్ చర్చి లోకి వస్తున్నాయా చర్చి లోకి వస్తాయి ఫోటోలు కూడా తీసి మేము సచివాలయంలో చూపించాం సార్ ఎవరు పట్టించుకోవట్లేదు సార్ మీరేంటి సార్ చర్చ్ ఫాస్టర్ మీరు బాబు గారు మరి దీనిపైన మున్సిపల్ మీకు సంబంధించిన జోనల్ కమిషనర్ కి ఎవరికైనా కంప్లైంట్ చేయాలి కదా సార్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఇన్ఫార్మ్ చేశారు నంబర్ ఇవ్వండి ఇన్స్పెక్టర్ నంబర్ 83 41 ఓకే 78 14 అంతే కదా శానిటరీ ఇన్స్పెక్టర్ ఏం పేరండి రవి గారు సార్ రవి గుంటూరు మున్సిపాలిటీ 41 డివిజన్ 47 డివిజన్ 47 సమత ఏ ఏరియా ఏమన్నారు సమత సమతానగర్ 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 ఎస్ రవి శానిటరీ ఇన్స్పెక్టర్ నమస్తే ఇన్స్పెక్టర్ గారు హలో హలో రవి గారు నమస్తే సార్ మేము సివిఆర్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం అండి మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ నుంచి థ్యాంక్ యూ సార్ మాతో జాయిన్ అయినందుకు హలో హలో చెప్పండి సార్ మేము గుంటూరుకు సంబంధించిన 47 డివిజన్ సమస్యను మీ దగ్గరికి తీసుకొస్తున్నామండి మీ పరిధేనా సార్ అది నా పరిధి సార్ 47 మూడు సెక్రటరేట్లు ఉన్నాయి సార్ కొంచెం పాటు వరకు నా సార్ ఓకే ఇప్పుడు అక్కడ సమతానగర్ ఏరియాకు సంబంధించినటువంటి మురికి నీరు అంతా కలిసి ఒక చర్చ్ లోకి వెళ్ళిపోతుంది సార్ ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్నారు చాలా కాలం అయింది మేము చెప్తా ఉన్నామని చెప్పేసి బాబు అని కాల్ చేశారు సార్ ఆల్రెడీ నాకు చెప్పారు సార్ నేను వాటర్ తిరిగేటప్పుడు దృష్టికి వచ్చింది నేను వెళ్తే సార్ వాళ్ళకి చెప్తాను చెప్పేసి మన ఏ గారు ఇప్పుడు ఎస్టిమేట్ రెడీ ఇచ్చాను సార్ మా ఏ గారు నేను ఓకే ఈ సమస్య ఎప్పట్లోగా పరిష్కారం అవుతుంది సార్ అంటే నెక్స్ట్ వర్షాకాలంలో ఇబ్బంది ఉండదా ఇక ఇబ్బంది ఉండదు సార్ ఎందుకంటే మనకి అది మనీ పరంగా కాబట్టి పైన సాంక్షన్ ఆర్డర్ ఏమి రావాలి కదా సార్ డ్రైన్ కాట అన్నిటికీ అందుకని చెప్పేసి అది కొంచెం మన ఫైనాన్స్ వస్తే కనుక అది అయిపోయింది సార్ రవి గారు రవి గారు ఇది ఒక వర్షాకాలంలో ఉంటుందా ఈ ప్రాబ్లం లేకుంటే మామూలు అప్పుడు కూడా ఈ సమస్య ఉందా అది వచ్చేసరికి ఏంటంటే సార్ పక్కన మంది ఇది వీకెండ్ ల్యాండ్ ఒకటి ఉంది సార్ ఆ వీకెండ్ ల్యాండ్ ఏంటంటే వాళ్ళు క్లియర్ చేయకపోవటం వల్ల కొంచెం వర్షం పడ్డా గానీ అది గుంతలాగా ఏర్పడింది సార్ మనం చాలా సార్లు చెప్తాము మున్సిపాలిటీ ప్లాంటేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది బోర్డు కూడా పెట్టించాము ఇట్లా చర్యలు తీసుకుంటామని అయినా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు అది కొంచెం లోతులో ఉండటం వల్ల కొంచెం వాటర్ పడ్డా అది పైకి వచ్చేస్తుంది సార్ అది సార్ ఇప్పుడు వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు కదా మనమే గవర్నమెంట్ మనమే గవర్నమెంట్ తరఫున అక్కడ నుంచి జస్ట్ ఒక 50 మీటర్లు సార్ లేని మురికి కాలువ ఓకే జస్ట్ 50 మీటర్లు లేదు సార్ మిగతా అంతా మనకి కాలం ఉంది సార్ డ్రైనేజ్ సార్ ఒక మాట తాత్కాలిక సార్ ఇది సార్ ఒక ఇది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫినాన్షియల్ శాంక్షన్ అయ్యేసరికి లేట్ అవుతుంది కావచ్చు ఈలోపు ఏదైనా తాత్కాలిక చర్య తీసుకోగలరా చెప్తాను సార్ సార్కి ఇది మామూలు మనం ప్రస్తుతానికి కట్ట డ్రైన్ కింద కొట్టేసి ఇటు మనం ఇటు పెడదాం అన్నా గానీ అది ఫ్లో ఏమో అవతలైపోతుంది సార్ ఓకే ఫ్లో ఏమో ఇళ్ళకేమో వాటర్ ఏమో ఇటు సైడ్ వస్తుంది మనకి లోపలికి వస్తున్నాయి ఫ్లో ఏమో అవతలైపోతుంది సార్ ఇప్పుడు ఆ డ్రైన్ లోకి అది కలవట్లేదు అయినా సార్ కొంచెం ఇచ్చి డ్రైనేజ్ కొంచెం ఇట్లా కొంచెం కలిపించి చేయించాం సార్ ప్రస్తుతానికి సార్ పక్క నిధులు మంజూరు అయ్యే వరకు తాత్కాలికంగా దాన్ని అలా వెళ్లకుండా చేయొచ్చు కదా ఎందుకంటే అదో ప్రార్థనా మందిరం అవును సార్ అది మనం ఇది కొంచెం కష్ట డ్రైన్ లాగా మురికాల మామూలు తీసాం సార్ మామూలుగా మట్టి డ్రైన్ ది ఓకే బాబు గారు విన్నారా బాబు గారు విన్నారా కాలవలేదు సార్ ముందు అక్కడ కాలవ తవ్విస్తే కొంచెం సమస్య క్లియర్ అవుద్ది సార్ ఓకే
సార్ అదే సార్ అంటుంది అది కాలం అన్నది మనకి పై నుంచి రావాలి సార్ అది ఆర్డర్ అది అది కొంచెం క్లీన్ చేయించండి అని అంటున్నారు సార్ బాబు గారు సార్ చూడండి సార్ రవి గారు ఒకే ఒక మాట సార్ రవి గారు సార్ రవి గారు టెక్నికల్ శాంక్షన్ ఫినాన్షియల్ శాంక్షన్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ మీ చేతిలో లేదు గనక ఈ లోపు తాత్కాలికంగా ఇంకేదైనా చేయొచ్చా సార్ అదే సార్ అంటుంది తాత్కాలికంగా మన కొంచెం డ్రైన్ వరకు మనం ఇక్కడ మట్టి తీపిచ్చినా గానీ పక్కన వేకెంట్ ల్యాండ్ లో వాటర్ అనేవి ఉంటున్నాయి సార్ ఆల్రెడీ చెప్తాము వాళ్ళు గనక మెరక తోరిస్తే చర్చిలోకి వాటర్ రావడానికి లేదు సార్ అసలు వాళ్ళకి నోటీస్ ఇవ్వచ్చు కదా వాళ్ళు అదే సార్ మనం పెట్టాం మనం శానిటేషన్ వాళ్ళకి ఎవరైతున్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసి బోర్డు కూడా పెట్టించాం సార్ వాళ్ళని కొంచెం గడువు ఏదో కార్పొరేషన్ తరఫున మనం ఆ పని చేసి వాళ్ళకు బిల్లు కూడా వేయచ్చు మీకు తెలియదు కాదు రూల్ కూడా ఉంది అదే అదే సార్ అంటారు అందుకనే మన వాళ్ళు పెట్టంగానే వాళ్ళు కొంచెం వేరే చోట ఉన్నామండి ఇట్లా క్వారంటైన్ సంథింగ్ ఏది చెప్పారంట అబద్ధం తెలియదు మరొకసారి మరోసారి ట్రై చేయగలరా సార్ మరోసారి ట్రై చేయగలరా తాత్కాలికంగా ఉపశమనం కలిగించగలరా ఒక 10 రోజుల్లో ఓకే సార్ ఖచ్చితంగా రైట్ అండి ఖచ్చితంగా బాబు గారు విన్నారా ఓకే సార్ థాంక్యూ మాకు కొంచెం కాలు దవ్విస్తే కొంచెం నీళ్లు వెళ్ళిపోతాయి సార్ మాకు నా నంబర్ మేడం 77 ఓకే 99 ఓకే 89 42 06 మేడం ఓకే ఓకే బాబు గారు చూడండి వారం రోజుల్లో ఒక పరిష్కార మార్గం అయితే ఆలోచిస్తా ఉన్నారు రవి గారు థ్యాంక్ యూ అండి రవి గారు నమస్తే థ్యాంక్ యూ అండి సరే మున్సిపల్స్ పరిధిలో అక్రమ కట్టడాల గురించి కావచ్చు ఇటువంటి రోడ్డుకి సంబంధించి కావచ్చు లేదంటే మీకు ప్లాట్స్కి సంబంధించి కావచ్చు ఎటువంటి సమస్యలు ఉన్నా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ సమస్య అధికారుల దగ్గర తీసుకెళ్లిన వాళ్ళు పట్టించుకున్నట్టయితే అధికారుల నెంబర్లు తీసుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా లైవ్లో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము అండ్ అలాగే మీ సమస్య ఎప్పట్లో పూర్తవుతుంది అనే దాన్ని మీద హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాము సో దయచేసి మాకు కాల్ చేసే ముందు పూర్తి వివరాలు మాకు తెలియజేసేటట్టు కాల్ చేయండి ఇక మనతో మాట్లాడడానికి మరొక కాలర్ ఉన్నారు హలో సో మీ కాల్ కనెక్ట్ అయింది మాట్లాడండి సూర్యాపేట మున్సిపాలిటీలో ఫ్లాట్ కొన్నామండి ఓకే అది 2011 లో కొన్నామండి అది 15 ఎకర్స్ అయితే మొత్తం నాకు 200 గజాలు రాసి ఇచ్చిండు ఓకే ప్రాబ్లం ఏంటి మొత్తం ప్రాబ్లం ఏంటి ఇంకేం ఫ్లాట్ కొన్నారు సంతోషం ప్రాబ్లం ఏంటి అసలు ఆ ఫ్లాట్ నాకు రాసిన తర్వాత వేరే వాళ్ళకి అమ్ముకుంటు సార్ ఎవరు మీకు అమ్మిన అతనేనా అమ్మిన అతను వేరే వాళ్ళకి అమ్మిండు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా ఆ చేయించుకున్నా సార్ కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కనుక మీరు అబ్జెక్షన్ చెప్పండి పాతది కొత్తది రద్దు అవుతుంది దానికి ఎవరు అప్రోచ్ కావాలి సార్ ఎవరిని అప్రోచ్ కావాలి అని అంటున్నారా సబ్ రిజిస్టర్ ఆఫీస్ సార్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అప్రోచ్ కండి ఒకే ఫ్లాట్ ఒక ఫ్లాట్ ఒక వ్యక్తి పేరు మీద ఒకే వ్యక్తి ఇద్దరికి చేశారనుకోండి సార్ మొదలు ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి సార్ ఈ లెక్కన మీకు మీకే పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కనుక మీరు దరఖాస్తు పెట్టండి మీ తర్వాత జరిగింది రద్దు అయ్యే అవకాశం ఉంటుంది జిల్లా సబ్ రిజిస్టార్ దరఖాస్తు పెట్టండి జిల్లా రిజిస్టార్ కూడా అప్పీల్ చేయండి దాన్ని రద్దు చేయమని ఇది ఏ రకంగా చేశారు నా పేరు మీద ఉండగా ఇంకొకసారి డబుల్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు వాళ్ళ మీద చర్య తీసుకోండి అని మీరు దరఖాస్తు పెట్టండి ఎందుకంటే ఇలాంటిది మీదే కాదు కదా చాలా జరుగుంటాయి అదే సార్ ఇప్పుడు తీసుకున్నది కూడా మాకు కలిసిండు కలిసి ఏమంటుండే నాకు నీ పేరు దొరకలేదు మాకు అడ్రస్ దొరకలేదు నా పేరు మీద చేసిండు అడ్రస్ మొత్తం చేసిండు నేను ఆయనతో మాట్లాడుకుంటా అన్నాడట మీ పేరేంటండి మీలా రవీందర్ రవీందర్ అవును సార్ ఇది ఇక్కడేనా సూర్యాపేట హెడ్ క్వార్టర్ లోనా సూర్యాపేట సార్ కుడకూడ రోడ్డు ఓకే మీరు ఒకసారి చేయండి సార్ ఇది తప్పండి అది ఎందుకంటే ఆల్రెడీ ఈసీలో గానీ ఇతరత్ర గానీ ఆన్లైన్ లో గానీ మీ పేరు ఉండగా దానికి సబ్ రిజిస్టార్ ఎట్లా చేస్తారు అది సబ్ రిజిస్టార్ కూడా కావాలని చేసినట్టు లెక్క ఆయన మీద కూడా చర్యలు ఉంటాయి ఓకేనా మీరు మీరు మీ నంబర్ ఇవ్వగలరా ఒకసారి చెప్పండి డిస్ప్లే అవ్వదండి నెంబర్ చెప్పండి 8185 86 3262 రైట్ అండి ఇది మా అబ్బాయి నంబర్ అండి రైట్ అండి రవీంద్ర గారు జాగ్రత్త అండి థ్యాంక్ యూ హలో సో మీ కాల్ కనెక్ట్ అయింది మాట్లాడండి సారీ అండి కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది దయచేసి మా కాల్ చేసే ముందు సిగ్నల్లోకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి
ఇకపోతే జిహెచ్ఎంసీ పరిధి లోపల ఇటీవల వచ్చినటువంటి వరదలకి అతలాకుతలమైపోయింది నగరం. ఈ మహానగరాన్ని సరిచేయడానికి జిహెచ్ఎంసీ నానా తంటాలు పడతా ఉంది. ఇదే సమయం లోపల ఎక్కడికక్కడ బురద పెరిగిపోయింది, వరద పోయింది, బురద మాత్రం మిగిలింది, దాంతో దోమలు పెరిగిపోయినాయి, అనేక రకమైనటువంటి అంటువ్యాధులు ప్రబలేటటువంటి ప్రమాదం ఏర్పడింది. దాంతో జిహెచ్ఎంసీ ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసేసింది. ఆ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నారు అని జిహెచ్ఎంసీ సీనియర్ కరెస్పాండెంట్ సత్యరాజ్ అందిస్తారు. హైదరాబాద్లో ఇటీవల కురిసిన వర్షాలకు చాలా చెరువులు డ్యామేజ్ అయినాయి. అదేవిధంగా వర్షాకాలం కావడం, అదేవిధంగా ప్రస్తుతం చలికాలం రావడంతో జిహెచ్ఎంసీ అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. చెరువుల పునరుద్ధరణ, కుంటల పునరుద్ధరణతో పాటు ఎక్కడ అంటువ్యాధులు కానీ దోమలు కానీ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చెరువుల్లో గుర్రపలేక లాంటివన్నీ చెత్తా చెదారాన్ని పూర్తిగా క్లీన్ చేసి దాంతో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆరోగ్యపరమైన ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకునే అంశాలపై పూర్తి స్థాయి శ్రద్ధ వహించేందుకోసం ప్రత్యేకంగా యంత్రాన్ని కూడా ప్రారంభించింది. ప్రతి శుక్రవారం అదేవిధంగా ప్రతి వారం 10 నిమిషాల పాటు ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించాలనే పిలుపును కూడా మేయర్ గారు ఇచ్చారు. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం పిలువు నగర్ కొత్త చెరువు దగ్గర ఉన్నాం. ఆ చెరువు దగ్గర అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లోని చెరువులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు వచ్చారు. ఎంటమాలజిస్ట్ లక్ష్మీ గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నారు. సార్, ఈ చెరువుల ప్రక్షాళన చేపట్టారు, ఎలాంటి అంశాలు మీరు చేయబోతున్నారు? మన ఖైరతాబాద్ జోన్లో ఒక 8 చెరువులను మనం ఐడెంటిఫై చేశాము. అందులో ఈ గుర్రబిడెక్క వల్ల మనకు దోమ బిడద ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని మన మేయర్ గారు మరి ప్రభుత్వం ఆలోచించి ఈ గుర్రబిడెక్కనంతా తీయించేసి డ్రోన్స్ ద్వారా అక్కడ స్ప్రే చేయాలని మనం కార్యక్రమం చేపట్టాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కొత్త చెరువు ప్రాంతంలో కొత్త చెరువులో గుర్రబిడెక్క తీయటము, మళ్ళీ దాని ద్వారా డ్రోన్తో స్ప్రే యాంటీ లార్వల్ స్ప్రే చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఎన్ని మిషన్లు ఉపయోగిస్తున్నారండి? ఎన్ని చెరువులు మన జోన్ పరిధిలో ఉన్నాయి? ఎన్ని మిషన్లు? పరిధిలో 8 చెరువులను మనం ఐడెంటిఫై చేసామండి. అక్కడ కార్వాన్ దాంట్లో మనకు ఆల్రెడీ హుడా పార్క్ అండ్ శాతాన్ తలాబ్ ఇవన్నీ తీయడం జరిగింది. ఇక్కడ మనకు బంజారా లేక్లో కూడా కార్యక్రమం అయిపోయింది. ఈరోజు కొత్త చెరువులో మనం ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. ప్రతిరోజు 10 నిమిషాల పాటు శుక్రవారం నిర్వహిస్తున్న ఇది ఎంతవరకు వచ్చిందండి? కేటీఆర్ గారి పిలుపు మేరకు మేము ప్రతి ఆదివారం కూడా 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమము మన జిహెచ్ఎంసీ పరిధిలో ప్రతి కాలనీలో కూడా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలు ప్రధానంగా ప్రజలకు దోమకాటు వల్ల వచ్చేటటువంటి వ్యాధులపైన అవగాహన కలిగించడము, మనల్ని మనం దోమకాటు నుంచి ఏ విధంగా రక్షించుకోవాలి, దోమలు పుట్టుకను అరికట్టడం ఏ విధంగా చేయాలని చెప్పి మనం ప్రజలకు మనం అవగాహన కలిగించడం జరుగుతుందండి. ఈ విధంగా నగరంలో ఏదైతే వర్షాలకు దెబ్బతిన్న చెరువులు ఉన్నాయో అదేవిధంగా గుర్రబిడక్క లాంటి ఏదైతే చెత్తా చెదారం పెరిగిపోయిందో వాటిని తొలగించడం, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఇతరత్ర వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రత్యేకంగా శుద్ధి కార్యక్రమాలు కూడా చెప్పి ఇది చూడవచ్చు. మనము ఒక డ్రోన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్ ద్వారా ప్రత్యేకమైన ద్రవాన్ని పిచికారీ చేసిన తర్వాత దోమలు వ్యాప్తి చెందకుండా ఉంటాయి. ఇదే విధంగా ఇక్కడ కొన్ని చూడవచ్చు స్ప్రేయింగ్ మిషన్స్ ఉన్నాయి. వీటిని కూడా ఎక్కడికక్కడ 39 చర్యలు ఏవైతే జిహెచ్ఎంసీ గుర్తించిందో ఆ జిహెచ్ఎంసీ పరిధిలో ఆ చెరువుల్లో అయితే పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు తీసుకుంటారు. మొత్తం నగరంలో 165 చెరువులు ఉంటుండగా అందులో వర్షాలకు 89 చెరువులు దెబ్బైనట్టు జిహెచ్ఎంసీ గుర్తించింది. వాటిల్లో రక్షణ చర్యలు అయితే చేపట్టారు. దోమల నివారణకు సంబంధించి ఇక్కడ ఒక ప్రత్యేకమైన మిషన్ ఏర్పాటు చేశారు. మిషన్కి సంబంధించి చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ మిషన్ ఏంటి? మస్కిటో ట్రాప్ మిషన్ అంటారండి. ఇదేంటంటే ఈ మధ్య రీసెంట్గా పెట్టాము, మొత్తం 7 తీసుకున్నాము. దీనివల్ల ఏంటంటే ఈ సౌండ్కి ఈ స్మెల్కి దీంట్లో మస్కిటోస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి లోపల. 500 మీటర్స్ చుట్టూ కూడా కవర్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మస్కిటోస్ ఏ టైప్ ఆఫ్ మస్కిటో ఏ స్పీషీస్ అనేది తెలుసుకొని దీనికి డాష్ బోర్డ్ కనెక్ట్ చేస్తారు. హెడ్ ఆఫీస్లో డాష్ బోర్డ్ కనెక్ట్ చేసినప్పుడు దాంట్లో మొత్తం మనకు వస్తాయి ఏ టైప్ ఆఫ్ మస్కిటో దీనివల్ల ఏంటి అనేటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. దీనివల్ల ముందు జాగ్రత్త చర్యగా ఎట్లా యాక్షన్ ప్లాన్ తీసుకొని ఎట్లా దాన్ని కంట్రోల్ చేయొచ్చు, మలేరియా, డెంగ్యూ, చికెన్ చేస్తాం, జపనీస్ సెన్సిటివ్ ఫైలేరియాసిస్ అనేటువంటిది మెయిన్. ఇది పైలట్ మీద ఒక 7 తీసుకున్నాము, మిగతా సర్కిల్స్లో కూడా పెడతాం. అది స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు కదా, ఎన్ని చెరువుల్లో స్టార్ట్ చేశారు జిహెచ్ఎంసీ పరిధిలో? 39 చెరువులు ఉన్నాయి ఇప్పటికే. 15 చెరువులు కూడా స్టార్ట్ అయినాయి, మిగతా కూడా స్టార్ట్ చేస్తాము. దానిలో భాగంగా వాళ్ళ కొత్త చెరువు చేస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటిది ఇదంతా కూడా తీసేస్తాం. తీసిన తర్వాత డ్రోన్ పెడతాం, డ్రోన్తో యాంటీ లార్వల్ ఆపరేషన్ జరుగుతాయి. డ్రోన్స్ కూడా ఇప్పుడు ఈసారి మేము దాదాపు 10 డ్రోన్స్ పెట్టాం. ఏది 10 డేస్లో కూడా అన్ని చెరువుల్లో కూడా చేస్తాం. మూసీరెవరు అన్ని చెరువుల్లో కూడా చేయడానికి మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. కాబట్టి అది డ్రోన్స్. అది డ్రోన్ కెమికల్ ఏదైతే పిచికారి అయితే బాగానే చేస్తున్నారు, దుర్గం చెరువులు కూడా చేశారు. ఇటీవల రిజల్ట్ ఎలా ఉందండి? రిజల్ట్ బాగానే ఉంది. ఇప్పుడు కంపారేటివ్లో లాస్ట్ ఇయర్ మీద చూస్తే కేసులు మొత్తం తగ్గిపోయినాయి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో 1505 ఉంటే మొన్న 43 వచ్చినాయి. డ్రాస్టిక్గా తగ్గిపోయినాయి. మస్కిటో డెన్సిటీ కూడా పూర్తి తగ్గిపోయింది.
కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఎన్విరాన్మెంటల్ హైజీన్ కానీ అదే పర్సనల్ హైజీన్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా రిమూవ్ చేయటం వల్ల కానీ ఈ ఫ్లడ్స్ కూడా మొత్తం కొట్టుకుపోయినాయి మొత్తం. దానివల్ల ఇప్పుడు మస్కిటో ప్రాబ్లం అయితే డెన్సిటీ అయితే చాలా తక్కువ ఉంది. ప్రాబ్లం ఏంటి, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏదైతే ఈ చర్యలు తీసుకున్నా ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాయని చెప్తున్నారు. ఇక్కడ స్థానిక ఎంటమాలజిస్ట్ రజిత ఉన్నారు, ఆమె ఏమంటారు చూద్దాం. దోమల వ్యాప్తికి సంబంధించి ఇక్కడ రజిత గారు ఉన్నారు, ఎంటమాలజిస్ట్ ఆమె నాడు తెలుసుకున్నాం. మేడం ఇప్పుడు చలికాలం వచ్చింది కదా, దోమలు బాగా వ్యాప్తి చెందుతుంటాయి, మనం ఎలాంటి చర్యలు తీసుకుంటాం? నీరు నిల్వ ఉండిపోతుంది సార్. ఆ నీరు నిల్వ ఉండడం వల్ల ఏమవుతుందంటే దోమ వచ్చి కూర్చొని అక్కడ దోమ గుడ్లు పెట్టడం, అక్కడే మళ్ళీ తర్వాత ఒక 1 వీక్లో లార్వా స్టేజ్కి రావడం, లార్వా నుంచి అడల్ట్ స్టేజ్కి రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సార్. వాటర్ స్టాగ్నెంట్ ఎక్కడైనా ఉంటే గనక వాటిని పారబోసేయాలి. వాటిని పారబోసే ఏంటంటే మనకు గుడ్లు దోమ వచ్చి వాటర్లో కూర్చోదు, గుడ్లు పెట్టదు, ప్లస్ దానివల్ల దోమల వ్యాప్తి అనేది జరగదు సార్. మీరు చేస్తున్న ప్రచారం అయితే బాగుంది, పెద్ద ఎత్తున చేస్తున్నారు చర్యలు, కానీ ప్రజల్లో అవగాహన ఎంతవరకు వచ్చిందంట? ప్రజల్లో మేము అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా పెడుతున్నాం సార్. ప్రతి చోట ప్రతి ఆదివారం కూడా మేము కండక్ట్ చేస్తున్నాం సార్. ఒక్కొక్క లొకాలిటీని ఎంచుకుంటున్నాం సార్. ఒక్కొక్క లొకాలిటీని ఎంచుకుని కూడా మా యాక్టివిటీస్ అన్ని ఈ విధంగా చేస్తున్నాం సార్. మేము బ్రీడింగ్ సోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి సార్. ఎక్కడెక్కడ బ్రీడింగ్ అంటే మనం నార్మల్గా యూజ్ చేసి మనకు తెలియదు సార్, ఎక్కడెక్కడ బ్రీడింగ్ సోర్సెస్ ఎక్కడ అవుతున్నాయి, ఏంటి మన ఇళ్ళంతా శుభ్రంగా ఉంది ఎక్కడ అంటే మన చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల ఉండే ఈ రోళ్ళని సార్ మనం నార్మల్గా చూస్తూ ఉంటాం. రోళ్ళు తీసి పక్కన పెట్టేయడము, లేదంటే ఇలా వాటర్ గ్లాసెస్ తాగి పాడేయడము, ఇలా కొబ్బరి బొండాలు ఉన్నాయి సార్, కొబ్బరి బొండాలు తాగి అక్కడే పాడేస్తూ ఉంటాము, అలాగే టీ కప్స్ తాగి అక్కడే పెట్టేస్తూ ఉంటాము. ఇవి ప్లస్ ఇంకొకటి మనం డస్ట్బిన్ కూడా ఉంటుంది, మనం అక్కడే పెట్టేస్తాము. వీటిలో ఏంటంటే సార్, వర్షం నీరు పడిందంటే వర్షం మొత్తము నీళ్ళన్నీ నిలకడ ఉండిపోతాయి, వీటి వల్ల దోమల వ్యాప్తి అనేది అధికంగా జరుగుతుంది సార్. సో ఇలా ఏంటంటే సార్, ప్రతి ఆదివారం మనం చూసుకున్నట్టయితే వీటిని అన్నింటినీ పారబోసాం అనుకోండి సార్, మనకు బ్రీడింగ్ సోర్సెస్ ఎక్కడ ఉండవు. ఈ విధంగా నగరంలో ఏదైతే చెరువులు ఉన్నాయో చెరువుల పరిరక్షణ, అదేవిధంగా గుర్రపటాకను తొలగించుకోవచ్చు, ఇతర దోమలు ఏవైతే ఉన్నాయో వాటి వ్యాప్తిని కూడా అరికట్టేందుకు ప్రత్యేకమైన కెమికల్స్ డ్రోన్ ద్వారా పిచికారీ చేస్తారు. కెమెరామెన్ మినుదంతో సత్యరాజు, సిబిఐ హైదరాబాద్. ఇది జిహెచ్ఎంసీ చేపట్టినటువంటి ఎమర్జెన్సీ చర్యల్లో భాగంగా తీసుకుంటున్నటువంటి ఏర్పాట్లు. అయితే దీనికి డబ్బు ఎంత ఖర్చు అవుతుంది, సరిగ్గా చేస్తున్నారా లేదా, ప్రయోజనం నెరవేరుతుందా లేదా, ప్రజాధనాన్ని ఖర్చుకు తగ్గట్టుగా మరి ఆ నివారణ చర్యలు సరిగ్గా ఉన్నాయా లేవా అనేది మళ్ళీ మనం చూద్దాం, ప్రజెంట్ చేద్దాం. ఇప్పుడు ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో, 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 కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. దయచేసి ఎవరైనా సరే మాకు కాల్ చేసే ముందు సిగ్నల్లోకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలామంది కాల్ చేస్తూ ఉంటారు. ఒకసారి కాల్ కలిసినప్పుడే మీ సిగ్నల్లో ఉన్నట్టయితే మీ సమస్య ఏంటి అనేది మేము వింటాము, అండ్ అలాగే మీ సమస్య కరెక్ట్ అయినట్టయితే ఖచ్చితంగా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాము. సో దయచేసి మా కాల్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోత నమస్కారం కాల్ చేసి తెలియజేయచ్చు. హలో, హలో, చంద్ర నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? నమస్తే మేడం, చెప్పండి సార్, సమస్య ఏంటి? మహాది సార్, మీ పేరు? చంద్ర మేడం. చంద్ర గారు దయచేసి టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి సార్. టీవీ ఆఫ్ చేయాలా? ఆ ఆఫ్ చేసి మాట్లాడండి. వాల్యూమ్ టోటల్ గా మ్యూట్ లో పెట్టేసి మాట్లాడండి సార్. చెప్పండి సార్, సమస్య ఏంటి? అయితే ప్లాట్ ఇచ్చిన ఉంటుంది మేడం. ఓకే, అది 150,000. అయితే మా బిడ్డకి రాసిద్దామని మ్యారేజ్ చేస్తున్నాము. ఆయన కమ్యూనిస్ట్ లీడరు. అయితే ఆయన ఏమంటుండంటే బెదిరిస్తున్నా నేను కోడదార చేసుకుంటాని. అంటే మీరు వాళ్ళకి ఇద్దాం అనుకున్న తర్వాత ఇంకేంటండి ప్రాబ్లం? బెదిరిస్తున్నా ఆయన మమ్మల్ని కోడదార చేసుకుంటా, నువ్వు ఏం చేస్తావు, పైసలు తీసుకుని మళ్ళా రిటర్న్. సార్ మీరు టీవీలో చూస్తూ మాట్లాడితే ఇంకా ఎప్పటికీ ఇలానే మాట్లాడతారండి, దయచేసి టీవీ వాల్యూమ్ టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి సార్. చంద్ర గారు, చంద్ర గారు, చంద్ర గారు, మీరు ఏదో పరిష్కారం కోసం మీరు కాల్ చేశారు. అవును సార్, మీ సమస్య మేము వింటే కదా సార్ దాని గురించి ఆలోచించేది. మీరు టీవీ మొత్తం సౌండ్ తగ్గండి, సౌండ్ తగ్గి మొత్తం తగ్గండి, ఏ మాత్రం రాకుండా చూడండి ఫస్ట్, త్వరగా మీ టైం వేస్ట్ అయిపోతా ఉంది. సరే సార్, తగ్గించిన సార్, మొత్తం తగ్గించండి సార్, ఇంకా ఉంది లేదు సార్. మీరు ఏ మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నారు? ఇబ్రాహీంపట్నం నుంచి. ఇబ్రాహీంపట్నం, ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి? మీ అమ్మాయికి ఇచ్చారు, ఓకే, నెక్స్ట్ ఏంటి? మా అమ్మాయి, నా పేరు ఓకే,
మా అమ్మాయి మ్యారేజ్ చేయాలని మా అమ్మ అనుకుని 150,000 ఒక పాపన లీడరు లీడర్ అన్నమాట. చెప్పండి చెప్పండి. కమ్యూనిస్ట్ లీడరు. ఓకే. అయితే ఆయన కోటుదారు వేసుకుంటాను అని బెదిరిస్తుండు, పైసలు వాపస్ తీసుకుండు మళ్ళా. ఏ కాదండి, మీరు ప్లాట్ కొన్నారా? ఏమైంది దానికి? ఏదైనా వివాదమా? ఇద్దరు పంచాయతీయా? ఏంటి సార్? అమ్మినాం సార్. ఓకే అమ్మినారు. నెక్స్ట్ ఏమైంది? అమ్మినాక మా బిడ్డ వద్దంటే మా నాకే రాసి డాడీ అంటే ఇయ్యమని మళ్ళీ తెల్లారి పోయి చెప్పినాం. ఓకే. చెప్తే ఆయన ఇంటలేడు, భయాన తీసుకుండు మళ్ళా కేసు వేసిండు. కోర్టు ద్వారా చేసుకుంటాను. ఎక్కడ కోర్టులో? ఎక్కడ? ఏ కోర్టులో వేశారు? హైకోర్టు. ఇది కోర్టులో ఉన్నప్పుడు మనం మాట్లాడద్దండి. మీరు డోంట్ వరీ సార్, మీరు అమ్మినటువంటి ఫ్లాట్ మొత్తం రిజిస్ట్రేషన్ కాలేదు కదా? కానప్పుడు మీరు ఎప్పుడైనా రద్దు చేసుకునే అవకాశం ఉంటది, తెలిసిందా చంద్రయ్య గారు? కనుక మీరు హైకోర్టుకు వెళ్ళినప్పుడు మీరు ఏదైనా మాట చెప్పండి. రైట్ అండి, నమస్తే, థ్యాంక్ యూ. నమస్తే సంతోష్ కుమార్ గారు. హలో మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటి? నమస్తే మేడం. చెప్పండి సార్, టీవీలో చూస్తూ మాట్లాడుతున్నాం సార్, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. మేడం హలో. చెప్పండి సార్. ఇది మాది ల్యాండ్, యాసెంట్ ల్యాండ్ మేడం. యాసెంట్ ల్యాండ్ మా డాడీ వాళ్ళు గజ్వేల్లో మేడం. పొలానికి సంబంధించింది అండి. స్థలం దాకా గురించి మేడం. పొలం. మార్నింగ్ కాల్ చేయండి సార్. పొలమా ఇంటి స్థలమా? సంతోష్ గారు. సార్ సార్ నమస్కారం సార్. నమస్తే. పొలమా ఇంటి స్థలమా? పొలం సార్. పొలం. యాసెంట్ ల్యాండ్. 8 గంటలకు చేయండి. 8 to 9 సేమ్ నంబర్స్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఏంటి సార్? 8 గంటలకు చేయండి సార్, ఉదయం. రేపే నంబర్లకు చేయండి. నమస్తే. హలో. ఎల్ఆర్ఎస్ అనేది ఎవరెవరు కట్టాలి? ఇప్పుడు ప్రెసెంట్ చాలా మందికి అదే రేజ్ అవుతుంది. ఆల్రెడీ అప్రూవల్ ఉన్న వాళ్ళు కట్టాలంటారా? అప్రూవల్ అయినా సరే కట్టాలి, కట్టాలా లేదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు చాలా మంది. కాల్స్ మనం ఎక్కువ ఎదుర్కొంటున్న కాల్స్ ఇవే. ఎల్ఆర్ఎస్ కు సంబంధించి చాలా అవగాహన అనేది ప్రజల్లో అవగాహన కంటే ఎక్కువ అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది జిహెచ్ఎంసి. ప్రభుత్వం ఏమో చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చేసింది, దాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక లోకల్ గవర్నమెంట్స్ ఇది, అంటే స్థానిక సంస్థలది. ఇక్కడ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ లో జిహెచ్ఎంసి మేయర్ కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, జిహెచ్ఎంసి కమిషనర్ కావచ్చు, జోనల్ కమిషనర్, వీళ్ళంతా తీసుకుపోవాలి. ఎక్కడికక్కడ ఒక చిన్న చిన్న ఒక టెంట్ లేసి కూర్చొని ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కూర్చోవాలి. బోలెడంత మంది ఇక్కడ జనం ఉన్నారు. ఏది జనం అంటే అనుమానంతో ఉన్నటువంటి జనం ఉన్నారు, తీర్చేదగ్గ అధికారులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళ కనెక్టివిటీ అనేది లేదు. ఆ జిహెచ్ఎంసి అనేది అక్కడ కమిషనర్ కావచ్చు, ఇతరత్ర అధికార యంత్రాంగం, చాలా గ్యాప్ ఏర్పడిపోయింది జనం కొన్ను వాళ్ళకి మధ్య. ఇదే సమయం లోపల ఆయా లోకల్ మున్సిపాలిటీస్ కూడా ఈ రకంగా పెట్టాలి. ఎక్కడో కొద్దిగా చిన్న చిన్న మున్సిపాలిటీలు చొరవ తీసుకుని పెడతా ఉన్నాయి తప్ప కార్పొరేషన్ల పరిధిలో ఇలాంటి సంస్కరణ, ఇలాంటి ఆలోచన లేదు. కరీంనగర్ కావచ్చు, తెలంగాణ పరిధిలోకి మనం పరిశీలించి చూస్తే కరీంనగర్ కావచ్చు, గోదావరిఖండ్ కావచ్చు, తర్వాత రామగుండం, ఖమ్మం, ఇలాంటి ఏ మున్సిపాలిటీని చూసినా సరే ఈ రకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఎక్కడ లేవు. అదే సమయంలో చిన్న చిన్నగా ఒక పెబ్బేరు, ఒక జగిత్యాల, ఒక కోరుట్ల, ఇలాంటి చిన్న చిన్న మున్సిపాలిటీలో మాత్రం వాళ్ళ అధికారులు చొరవ తీసుకుని ఒక టెంట్ వేసి పెట్టేస్తున్నారు, కూర్చుంటున్నారు, మీకు అనుమానాలు ఉంటే రమ్మని చెప్తా ఉన్నారు.
కానీ ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం అనొచ్చా మనం, లేకుంటే ఇంకేదైనా పెద్ద పదం వాడాలా? జనమైతే వాడుతా ఉన్నారు వాళ్ళు మాత్రం వాడుతా ఉన్నారు, కానీ అది అది కొట్టొచ్చినట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. ఇక్కడ కావాల్సిందల్లా జనంకి అధికారులకు మధ్య ఒక దగ్గర కావాలి, జనానికి దగ్గరికి అధికారులు వెళ్ళాలి, అది జరగడం లేదు. ఇదే సమయంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు అయ్యాయి, ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రజా ప్రతినిధులు కూడా గెలిచినప్పుడు ఎన్నికల్లో ఇప్పుడు మనకు చాలా బయట మనకు చెప్పారు జనం, మహిళలు చెప్పారు ఓట్లప్పుడు మా దగ్గరకు వచ్చారు ఇప్పుడు ఎందుకు రారండి, ఇప్పుడు ఎందుకు రారండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. అంటే ఆ గ్యాప్ జనం ప్రజా ప్రతినిధుల దగ్గర కూడా ఏర్పడిపోయింది. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ కావచ్చు, ఒకవైపు చెప్తా ఉన్నారు జనం దగ్గరికి వెళ్ళండి జనంతో మాట్లాడమని, వీళ్ళు మాత్రం ఖాతరు చేయడం లేదు. ఇవన్నీ కూడా ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలుగా మారబోతాయనేది ఖచ్చితంగా మారబోయేటటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడదాం. హలో, ఎవరైనా సరే మీ సమస్యల గురించి మాకు కాల్ చేయాలంటే మున్సిపల్స్కి సంబంధించి అక్రమ కట్టడాల గురించి కావచ్చు, ఇటువంటి ఎటువంటి సమస్యలున్నా మీరు అధికారికి తెలియజేసినా వాళ్ళు పట్టించుకున్నట్టయితే మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మాకు తెలియజేయాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. నమస్తే గంగాధర్ గారు. నమస్కారం మేడం. చెప్పండి సార్ సమస్య. మాకు జగిత్యాలలో కొంత ల్యాండ్ ఉంది మేడం. ఏది అంటే ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్, ఒకటి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ మేడం. ఓకే. అయితే మా నాన్నగారి పేరు మీద ఉంది, మా పేరు మీద వీరసత్ కాలేదు. అయితే వీరసత్ కావాలంటే మేము ఎవరిని కన్సల్ట్ చేయాలి మేడం? ఎంఆర్ఓ నండి. మరి విరాసత్ కోసం తహసీల్దార్ అడగండి. తహసీల్దార్ అడగండి. అది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ మున్సిపల్ పరిధిలో ఉందా? జగిత్యాల మున్సిపల్ పరిధిలో ఉందా? ఈ మధ్యనే మున్సిపల్ పరిధిలో కట్టేశారు. దాని మున్సిపాలిటీలో మ్యూటేషన్ అయి ఉందా? మ్యూటేషన్ ఇంకా కాలేదు సార్, మా నాన్నగారి పేరు మీద పట్టా ఉంది. కాదండి, ఇది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా కన్వర్ట్ అయి ఉందా? మున్సిపల్ పరిధిలోకి వచ్చేసిందా అది? వచ్చేసింది సార్. మున్సిపల్ పరిధిలోకి వస్తే మున్సిపల్ కమిషనర్ కు దరఖాస్తు చేయండి నాన్ అగ్రికల్చర్ అన్ని కూడా ప్లాట్లు. అగ్రికల్చర్ మాత్రం తహసీల్దార్ దరఖాస్తు పెట్టండి, 15 రోజుల్లో అయిపోవాలి రూల్ ప్రకారం. అయితే ఆ ల్యాండ్ మేము లేఅవుట్ చేయలేదు సార్, మరి ఎల్ఆర్ఎస్ కిందికి వస్తుందా రాదా? వస్తుందండి, కట్టుకోవాలి. అంటే తర్వాత కట్టుకోవాలి. ఎల్ఆర్ఎస్ కట్ట ఇప్పుడే దరఖాస్తు పెట్టండి 1000 రూపాయలు ఇచ్చి. ఓకేనా? అవునండి. ఇంకా టైం ఉంది, 31st కి అయిపోయిందేమో కదా సార్. మొన్న ఇప్పుడు పొడిగించింది కదా 10వ డేట్ వరకు. కనుక డోంట్ వరీ అండి, అవకాశం ఉంది. ఎవరి పేరు మీద భూమి ఉంటే వాళ్ళ పేరు మీద కట్టాలి. ఓకేనా? ఎస్, ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీదనే. రైట్ సార్. గంగాధర్ గారు నమస్తే.
సో చూసారు కదా, ఇది వాళ్ళ మున్సిపల్ స్పెషల్ డ్రైవ్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి, చూస్తూనే ఉండండి సివియా న్యూస్. సివియా న్యూస్ ఫర్ యూ. సూపర్ స్పెషల్.